వెల్కమ్ టు విజయ కుక్స్ అండి. ఈరోజు మనం ప్రిపేర్ చేసుకునేది ఎగ్ మసాలా కర్రీ అండి. ఇది చాలా బాగుంటుందండి, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా ఇంట్లో గవ్వుకుని ఎవరన్నా బంధువులు వచ్చినప్పుడు ఇది ఇట్లా రెడీ చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ముందు ఒక బౌల్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ పోసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసినాక కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేటట్టుగా వేపుకుని ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలండి. కొంచెం వేగినాక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇది కూడా బాగా వేగినాక టమాటా వేసుకోవాలి. టమాటా కూడా టమాటా నైస్గా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల టమాటాలో నుంచి కూడా కొంచెం మనకి గ్రేవీ వస్తుంది. తర్వాత ఇది నువ్వుల పేస్ట్ అండి. ఈ నువ్వుల పేస్టు 2 స్పూన్లు వేసాను. ఇదే గ్రేవీ కాబట్టి మనకి కొంచెం ఇది బాగా ఎర్రగా వేగాలండి. ఇది బాగా ఎర్రగా వేగినాక ఇట్లా కొంచెం వేగినాక కొంచెం వాటర్ పోయాలి. వాటర్ పోసుకుని అందులో నుంచి ఆయిల్ వచ్చే వరకు, ఆ గ్రేవీలో నుంచి ఆయిల్ వచ్చే వరకు బాగా ఎర్రగా వేగనివ్వాలి. ఇలా వేగడం వల్ల గ్రేవీలోని పచ్చివాసన అంతా పోయి గ్రేవీ మంచి టేస్ట్గా తయారవుతుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో. ఇందులో కొంచెం ఇప్పుడు 1 స్పూన్ కారము, సాల్ట్ మీ రుచికి తగినంతగా, మీకు ఎంత అవసరం అనుకుంటే అంత వేసుకోండి. నేను 1/2 స్పూన్ వేసాను. గరం మసాలా, ధనియాల పౌడరు వేసి కొంచెం ఇలా బాగా అందులో నుంచి కొంచెం ఆయిల్ వచ్చే వరకు బాగా ఎర్రగా వేపుకోవాలండి. ఇట్లా వేపుకున్నాక కొంచెం వాటర్ పోయాలి. వాటర్ పోసి మూత పెట్టేయాలి. చూడండి, వాటర్ పోసి ఇలా కలుపుకుని మూత పెట్టేయాలి. ఇట్లా మూత పెట్టేసి 1-3 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి ఈ కర్రీ. బగారా రైస్ కానీ చపాతీ కానీ అన్నిటికీ బాగుంటుందండి. చూడండి, ఇట్లా మారువడి మెంతాకు కొంచెం తీసుకుని ఇట్లా నలుపుకుని ఇట్లా వేస్తే ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నాం కదా 2 ఎగ్స్, వాటిని ఇట్లాగా 2 పీసెస్ కింద కట్ చేసుకుని గ్రేవీలో వేసేసుకోండి. చూడండి, గుమగుమలాడే ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర, కొంచెం మారువడి మెంతాకు లైట్గా ఇట్లాగా నలుపుకుని వేసుకుంటే రెడీ అయిపోయిందండి. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి.